సంవత్సరాల నుంచి ఉండి చిన్న పదవి కూడా రాకున్నప్పటికీ కేసీఆర్ గారి మీద అభిమానంతో భవన్లోనే తమ లైఫ్ అనుకొని ఉండేటటువంటి ఎంతో మంది ఆడబిడ్డలు ఉన్నారు, వారందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తాం. మనందరికీ తెలుసు, మహిళా దినోత్సవం అనగానే మీడియా మిత్రులందరికీ మన మీద ఎక్కడ లేని ప్రేమ వస్తుంది. ఈ వారం రోజులు ఒకటే కార్యక్రమాలు వేస్తుంటారు లేడీస్ మీద. అట్లనే పార్లమెంటు నుంచి కూడా మాకు ఫోన్లు వస్తుంటాయి, మహిళా దినోత్సవం కదా ఏమైనా కార్యక్రమాలు చేయండి, ఏమైనా కార్యక్రమాలు చేయండి అని. మేము ఒకటే చెప్పినాం లాస్ట్ టైం కూడా పార్లమెంట్లో మా స్పీకర్ గారికి, మేడం మహిళా దినోత్సవం రోజు మమ్మల్ని అందరినీ మాట్లాడమంటున్నారు, బాగుంది, సంతోషం, గౌరవిస్తున్నారు, కానీ సంవత్సరం పొడుగునా కూడా మా అందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వాలి అని చెప్పి అక్కడ కూడా మేము చెప్పడం జరిగింది. అంతేకాదు ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, మహిళల సమస్యలు పురుషులు మాట్లాడినప్పుడే అవి సాల్వ్ అవుతాయి, మహిళల సమస్యలు పురుషులు మాట్లాడినప్పుడే వాటికి ఒక పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి మహిళా దినోత్సవం అంటే మహిళలుగా మనం డెఫినెట్గా మాట్లాడుకోవాలి, ఎందుకంటే మనందరం అక్క చెల్లెల్లాగా ఒక టీం లాగా కష్ట సుఖాలు పంచుకునే వాళ్ళం కాబట్టి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. కానీ మగవాళ్ళు మాట్లాడితే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం. మీరు అక్కడ జరగండి, వెనక్కి వెళ్ళిపోలేదు. గత 60 సంవత్సరాలుగా అన్ని రంగాల్లో అణగదొక్కబడ్డటువంటి రాష్ట్రం, అన్ని రంగాల్లో పేదరికంతో వెనుకబడ్డటువంటి రాష్ట్రం. మరి అటువంటి పేదరికంతో ఉన్నటువంటి రాష్ట్రంలో, వెనుకబడ్డటువంటి రాష్ట్రంలో సహజంగానే తెలంగాణలో మహిళలకు ఉండేటటువంటి కష్టాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంటే సంపన్నంగా ఉన్న ఒక కుటుంబంలో మహిళ డెఫినెట్గా కొంత సుఖంగా ఉంటుంది, కొంత ఆర్థిక వనరులు అవైలబుల్ ఉంటాయి, చదువు అవైలబుల్ ఉంటుంది, కొంత ముందడుగేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ పేదరికంతో ఉన్న కుటుంబంలో ఖచ్చితంగా ఆ మహిళకు ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి. అట్లనే తెలంగాణ రాష్ట్రంలో కూడా పేదరికంతో ఉన్నటువంటి రాష్ట్రంలో, అన్ని విధాలుగా వెనుకబడేయబడ్డటువంటి రాష్ట్రంలో మన మహిళలకు ఎక్కువ ఇబ్బందులు ఉండేవి. కానీ ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు, మీ అందరికీ తెలుసు, కింద స్థాయి నుండి మహిళల్ని పైకి తీసుకురావాలి, కింద స్థాయి నుండి ఎప్పుడూ మహిళలు అన్ని ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు, వాళ్ళందరినీ దగ్గరికి తీసుకురావాలని చెప్పి చాలా కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు. అందులో మీకు అందరికీ తెలుసు, ముఖ్యంగా జిల్లాల నుండి వచ్చిన వాళ్ళకు ఒక్క ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే పుట్టినప్పటి నుంచి టెన్షన్, తల్లిదండ్రులకు ఎట్లా పెళ్లి కావాలి అని టెన్షన్. నిజానికి కొన్ని కొన్ని మన నమ్మం, హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే మనకు అర్థం కాదు, కానీ కొన్ని కొన్ని ఇండ్లలో 20-30 వేల రూపాయలు ఉంటే బిడ్డ పెళ్ళి అయిపోతుంది అనేటటువంటి ధైర్యం ఉంటుంది. అటువంటి కుటుంబాలకు, అంటే అత్యంత పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలకు ఇవాళ తెలంగాణ వచ్చింది కాబట్టి, మన తెలంగాణ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి 51,000 రూపాయలు ఒక కుటుంబానికి ఇచ్చి మరి వాళ్ళ కళ్యాణ లక్ష్మి అనే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. మొదలు దాన్ని అత్యంత బలహీన వర్గాల కోసం అని పెట్టుకోవడం జరిగింది. కానీ ఇవాళ ఏమన్నాం, కులంతో పనిలేదు, మీరు పేదవారైతే చాలు, అందరికి కూడా కళ్యాణ లక్ష్మి ఇస్తామని చెప్పి తెలంగాణలో ఉన్న ప్రతి పేద ఇంటి ఆడబిడ్డకు పెళ్లి చేసుకునే అవకాశం ఇస్తుంది. అంటే అందరికి అనిపించచ్చు పెళ్లి చేస్తే అందరికీ సహాయం ఎట్లయితే, మొదలు ఆ బిడ్డ పెళ్లికి ప్రభుత్వం ఉంది అని తల్లిదండ్రులకు భరోసా ఇస్తే ఖచ్చితంగా అమ్మాయిని చదివిస్తారు, ఖచ్చితంగా అమ్మాయిని వెంటనే మనం ఏదో చేసేయాలి, వదిలించుకోవాలి అనేటటువంటి ఆలోచన మాని అమ్మాయిని చదివిస్తారు. 18 ఏళ్ల వరకు కనీసం ఆ కుటుంబాలు చూసుకుంటారు. ఆ ఆలోచనతో కేసీఆర్ గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి, మీ అందరికి కూడా తెలుసు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామంటే నేనే ఉన్నా ఒకరోజు గౌరవ ముఖ్యమంత్రి గారితో, ఆడవాళ్లకు, దళితులకు, పేదవాళ్లకు 3 ఎకరాల భూమి ఇస్తామనేటటువంటి డిస్కషన్ జరుగుతుంటే నేను ఒకటే రిక్వెస్ట్ చేసిన, మగవాళ్ళ పేరు మీద ఇవ్వకండి, దయచేసి ఆడవాళ్ళ పేరు మీద ఇవ్వండి అని. దాంతో వెంటనే ఒప్పుకున్నారు, అవును కరెక్టే, ఆడవాళ్ళకి ఇస్తే కాపాడుకుంటారు, సంపద ఉంటుంది ఇంట్లో అని చెప్పి. అట్లా ఇప్పుడు చాలా జిల్లాల్లో చాలా మందికి మనం 3 ఎకరాల భూమిని పంపిణీ చేసుకున్నాం. డబుల్ బెడ్రూమ్లు అన్ని చోట్ల కూడా ఎక్కడెక్కడ ప్రారంభమైనాయో అక్కడ కూడా మహిళల పేరు మీద చేయడం జరుగుతుంది. ప్రారంభం కాని చోట కూడా ఎక్కడైతే అప్లికేషన్లు తీసుకున్నామో అక్కడ కూడా ఖచ్చితంగా రేపటి నాడు మహిళల పేరు మీద ఇల్లు కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. అంటే కేసీఆర్ గారి ఆలోచన ఏంటంటే ఒక మహిళను ఎట్లా ధనికంగా చేయాలి, ఒక మహిళ చేతిలో ఎట్లా ఇంట్లో ఉండేటటువంటి ఆర్థిక వనరులు పెట్టాలని చెప్పి వారు ఆలోచన చేస్తూ ఉన్నారు. అవే కాకుండా మీకు తెలుసు ఇవాళ మహిళలు ఉంటే, మహిళా రైతులు ఉంటే కూడా ప్రభుత్వమే వ్యవసాయం చేసుకోవడానికి మొత్తానికి మొత్తం పెట్టుబడి ఇస్తున్నటువంటి సందర్భం, అట్లా కూడా ఇదివరకు ఎక్కడ ప్రభుత్వాలు చేయలేదు. అంతేకాకుండా ఇవాళ పెన్షన్ల విషయం చూసుకుంటే మన తెలంగాణలో ఉన్నటువంటి బీడీ కార్మికులందరికీ కూడా మొట్టమొదటిసారి చరిత్రలో 1000 రూపాయల పెన్షన్ అన్నది కేవలం మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇస్తా ఉన్నాం. దాంతో 1,00,000 మంది ఇళ్లలో ఇవాళ లాభం జరుగుతున్నటువంటి సందర్భం. అంతేకాదు
ఆసరా పెన్షన్ ఇచ్చిన, ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇచ్చిన, ఏది ఇచ్చినా కూడా మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ఇచ్చేటటువంటి సందర్భం. మరి ఇవన్నీ ఇస్తుంటే ఒక మాట మాట్లాడుతున్నారు అందరూ, ఏమబ్బా అంత బాగానే ఉంది కానీ మీ మంత్రివర్గంలో మహిళలు లేరు, ఏంది సంగతి అది ఇది అని ఊంటే ఒకటి ముగ్గట పెట్టి మాట్లాడుతున్నారు. ఇవాళ నేను ఒక క్వశ్చన్ చేస్తున్నా, ఆనాడు రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో ఆరు మంది మహిళా మంత్రులు ఉండే, కానీ ఎన్ని ఎంతమంది మహిళలకు మీరు కార్యక్రమాలు చేసిండ్రు, ఎంతమంది మహిళలకు మీరు సహాయం చేసిండ్రు? నెలలు కంప్లీట్.